కొద్ది చికిత్స ఒక గ్రామంలో బంగారయ్య అనే ఉండేవాడు ఆ చుట్టుపక్కల అతనితో సమానమైన ఆస్తిపరుడు లేడు అయితే అతను గొప్ప పిసినారి కాకి ఎంగిలి చెయ్యి దులిపేవాడు కాడు పిసినారి బంగారయ్యకు ఒకసారి కంటి జబ్బు వచ్చింది కళ్ళ వెంబడి అదే పనిగా నీరు కారటము విపరీతమైన మంట తలనొప్పి వీటితో పాటు దృష్టి మందగించడము పట్టుకున్నాయి పొరుగు గ్రామంలో ఒక గొప్ప వైద్యుడు ఉండేవాడు ఆయన ఇచ్చే మందులు రామబాణాల వంటివి వాటికి తిరుగులేదు వైద్యంలో ఆయనకు ఎంత పేరంటే ఆ ప్రాంతాలలో ఉండే గ్రామాలలో మరొక వైద్యుడెవడు బతకలేకపోయాడు ఈ వైద్యుడిలో ఒక గుణం ఉన్నది ఆయన రోగి యొక్క స్థితిగతులు చూసి మరీ మందిచ్చేవాడు డబ్బు కూడా ఆ విధంగానే రాబట్టేవాడు బీద బిక్కి అయితే వాళ్లకు తగ్గ మందే ఇచ్చి వాళ్ళు ఎంత ఇస్తే అంతే పుచ్చుకునేవాడు పిసినారి బంగారయ్యకు ఆ వైద్యుడంటే ఇందుకే కోపం ఒకప్పుడైనా ఆ వైద్యుడి చేత ఏదో చికిత్స చేయించుకుని నూరు రూపాయలు ఇచ్చుకోవలసి వచ్చింది ఇప్పుడు బంగారయ్యను పట్టుకున్న రోగానికి చికిత్స చెయ్యాలంటే ఆ వైద్యుడే చెయ్యాలి ఎందుకంటే అనేక కోసల దూరంలో మరొక వైద్యుడే లేడు ఈయన చేత చికిత్స చేయించుకుంటే డబ్బు బాగా వదులుతుంది అందుకని బంగారయ్య ఒక పేదవాడిలాగా నటిస్తూ వెళ్ళి వైద్యుడి దగ్గర చికిత్స పొందాలని ఆలోచించాడు ఆయన ఒక చింకి పాత కట్టుకుని తలకు మరొక చింపి పాత కట్టుకుని తాంబూలంలో అణాలు పెట్టుకుని వైద్యుడి ఇంటికి వెళ్ళి తన అవతారానికి తగ్గట్టు యాసగా మాట్లాడుతూ తన కంటి జబ్బు గురించి ఆయనకు చెప్పుకుని చికిత్స చెయ్యమని దీనంగా వేడుకున్నాడు నీ జబ్బు నేను నయం చేస్తాను భయపడకు నేను చెప్పినట్టు చెయ్యి నాలుగు ముల్లంగి దుంపలు తెచ్చి వాటిని చక్రాలుగా తరిగి ఉప్పు అద్దు నీరు బయటికి వస్తుంది ఆ నీటిలో ఇంగువ చేర్చి తాగు తర్వాత ఆ ముల్లంగి చక్రాలను ఎండబెట్టి రాత్రిపూట తిను ఇలా ఒక మండలం రోజులు తిన్నావంటే నీ రోగం పూర్తిగా నయమవుతుంది అన్నాడు వైద్యుడు బంగారయ్య ఇంటికి తిరిగి వచ్చి వైద్యుడు చెప్పినట్టే నలభై రోజులు చేశాడు కానీ చికిత్స చాలా అసహ్యమనిపించింది ఇంగువ ముల్లంగి వాసన కొట్టే ఉప్పు నీళ్లు తాగటము ఎండబెట్టిన ముల్లంగి ముక్కలు తినటము అంటే చక్కని భోజనం తినేవాడికి రోతగానే ఉంటుంది మరి నలభై రోజుల పాటు పళ్ళ బిగువన ఈ చికిత్స చేసుకున్నందుకు జబ్బేమో గాని బంగారయ్య జిహ్వకు చచ్చింది అందుచేత బంగారయ్య చికిత్స పూర్తి కాగానే నోటికి సుఖంగా లడ్డూలు చేయించుకుని ఆత్రంకొద్దీ మితిమీరి తిన్నాడు దాంతో బంగారయ్యకు అజీర్తి అమిత దాహము అగ్నిమాంధ్యము కడుపునొప్పి పట్టుకున్నాయి మళ్లీ వైద్యుడితో పనిపడింది బంగారయ్య మళ్ళీ పాత వేషమే వేసుకుని తాంబూలంలో రెండు అణాలు ఉంచుకుని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి తన పాత రోగం నయమైందని కొత్త రోగం పట్టుకున్నదని దానికి కూడా చికిత్స చేసి పుణ్యం కట్టుకోమని వైద్యుణ్ణి వేడుకున్నాడు వైద్యుడు బంగారయ్య నాడి పరీక్షించి ఏం తిని ఇంత అజీర్తి తెచ్చుకున్నావు నువ్వు తిన్నదాన్ని బట్టి మందు ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు లడ్డూలు తిన్నానండి అన్నాడు బంగారయ్య ఇంత అజీర్తి చెయ్యాలంటే చాలా లడ్డూలు తిని ఉండాలి నీకెక్కడివిరా అన్ని లడ్డూలు అని వైద్యుడు అడిగాడు బంగారయ్య మాట మార్చటానికి అయ్యో కడుపు నొప్పి మెలిపెట్టేస్తున్నది ముందు మంది ఇవ్వండి అదంతా తర్వాత చెబుతాను అన్నాడు నీచేత ఇన్ని లడ్డూలు తినిపించినవాడు సంపన్నుడే అయి ఉండాలి ఆ సంపన్నుడెవరో గాని మందు ఇవ్వను రోగం తెప్పించినవాడు మందు ఖర్చు మాత్రం ఇచ్చుకోలేడా అన్నాడు వైద్యుడు కోపంగా బంగారయ్య గారేనండి ఆయన కింద పనిచేసేవాణ్ణి శానా రోజులైంది చూసిపోదామని నిన్న వెళ్లాను ఇచ్చారు నోటి ఆత్రం కొద్దీ తినేశాను అన్నాడు బంగారయ్య ఇంకే మందుకు యాభై రూపాయలవుతుందని చెప్పి పట్టుకురా ఈ లోపల నీ రోగానికి మందు సిద్ధం చేసి ఉంచుతాను అన్నాడు వైద్యుడు అది తప్పు కాదండి వారు పెట్టిన లడ్డూలు తిని రోగం తెచ్చుకున్నది చాలక దానికి మందు ఖర్చు కూడా వారినే ఇయ్యమని ఎట్లా అడుగుతానండి అది నా వల్ల కాదండి అన్నాడు బంగారయ్య నీ వల్ల కాకపోతే నేనే అడిగి తీసుకుంటాలే ఈ పూట బంగారయ్య గారి ఊరు పోవలసిన అవసరం పని కూడా ఉన్నది అంటూ వైద్యుడు ఏదో చూర్ణాన్ని బంగారయ్య నోట వేసి ఇన్ని నీళ్లు తాగించి రోగం బాగైపోతుంది పొమ్మన్నాడు బంగారయ్య నోరంతా భగ్గున మండింది నాలుక విలవిలలాడింది కళ్ళు తిరిగినట్టయింది చెవులు గడియలు పడ్డాయి అడ్డదారిన గబగబ ఇంట్లో వెళ్ళిపడి తియ్యగా ఏదన్నా నాలుకకు రాచుకుందామనుకున్న బంగారయ్య కొంత దూరం వెళ్లి ఆ పైన నడవలేక ఒక చెట్టు కింద చతికిలబడి నోరు తెరిచి రోజసాగాడు ఈ లోపలనే వైద్యుడు చుట్టుదారిన బంగారయ్య ఇల్లు చేరి బంగారయ్య ఎటో వెళ్లాడని త్వరలోనే రావచ్చునని తెలుసుకుని బంగారయ్య కోసం ఎదురు చూస్తూ వేచి ఉన్నాడు కొంతసేపటికి బంగారయ్య ఆప సోపాలు పడుతూ ఇల్లు చేరి తలవని తలంపుగా వైద్యుణ్ణి చూసి కంగారు పడుతూ మీరా ఇక్కడా అంటూ గోడ ఉన్న కుర్చీలో కూలబడ్డాడు ఆయనను చూసి నేను అనుమానిస్తూనే ఉన్నాను ఎందుకంటే మీకు వచ్చిన జబ్బు కాయకష్టం చేసేవాళ్లకు బీదవాళ్లకు వచ్చే జబ్బు కాదు మీరు కంటి జబ్బుతో వచ్చి మందడిగినప్పుడు నిజంగానే బీదవాడే అనుకుని మోట వైద్యం చెప్పాను మీలాంటి వాళ్లకు అలాంటి వైద్యం పట్టదు మీ వంటి వాళ్ల కోసం రుచికరమైన లేహ్యాలు సువాసనకరమైన లేపనాలు తైలాలు ఉన్నాయి ఈ అజీర్ణానికైనా అంతే మీరు డబ్బు కోసం చూడకండి దివ్యమైన ఔషధాలున్నాయి తియ్యని రోగాలకు కమ్మని మందులు అన్నాడు బంగారయ్యకు వైద్యుడు మంచి మందులిచ్చి చికిత్స చేసి దండిగా డబ్బు వసూలు చేసుకున్నాడు కథ కంచికి మన ఇంటికి